నేను నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఇంకతను, ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు గుట్టిందో, ఎన్ని గండ్లు పడ్డదు. కూసుంటే నడుములిరిగే, నడిస్తే కాళ్ళు వెనికినంట. వరలల్లా వంపులల్లా వడి ఆ బాట పుంటి, వడి నడవ నా శాత కాదు తండ్రి అంట. ఎంత చెప్పినా గని వాని చెవి మీద పీని వార్తేనా, నా మాట ఇంటేనా, వాని పట్టు ఇడిస్తేనా? తుమ్మ బంక అంటుకున్నట్లు ఎంటవడి కాదక్క, మనూరికో కొత్త బాటేసినం, నీవు చూసి మెచ్చిందాక కాదు అంట. ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగే పట్టు, ఇదెక్కడి సోదా? వీడెక్కడి నక్షత్రకుడురా? నక్షత్రకుడు అంటే పట్టు వీడని వాడిని నక్షత్రుడు అంటారు. నాయన అంట పయనమై బండెక్కి బయలుదేరినా, తోపుంటి ఊకున్నాడా? లేదు. ఉల్లాసం బట్ట లేక ఒకటే సప్పుకుపోతుండడు. వసదాగిన పిట్టోలే, అక్క ఇది ఈగకాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం. ఏమనుకున్నావో, తీయటి తీపులు అంటే మావిళ్ళు, మావిళ్ళ కోసం చిగుళ్ళు వచ్చినటువంటి తీయటి మావిళ్ళ కాసే కాలం అన్నమాట. ఎక్కడ చూసినా కమ్మటి వాసన, ఇనసొంపైన రోదా, పండాకురాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతుండది. ఇక్కడ పోషాకులు అంటే మన పెళ్లి బట్టలు, పెళ్ళప్పుడు పోషాకులు తీసుకొస్తారు కదా, అలాగే పసరాకు అంటే పచ్చని ఆకులతో అదంతా నిండిపోయింది ఆ పల్లెటూరు. ఆ మోదుగ వనం చూడు, వేయి అంతా పులకరించినట్లు మొగ్గదొడిగి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళారతులు పెడుతున్న ముత్తైదో ఓలే సాళ్ళు సాళ్ళుగా నిలబడ్డవి. ఆ పొంటే ఉన్న మద్దుల జరవార చూడు, ఎంత ఎత్తుకు ఎదిగినవో, కొటారి కొమ్మలల్లా తేనె తెట్టలల్లా పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నవో. పిక్కటిల్లంగా అంటే చాలా నిండుకున్నాయన్నమాట, అంటే బాగా నింపారు తేనెలతో. ఏందే అక్క ఉల్కవు పలకవు, అదో అక్కడ దిక్కు జర నా చెవు వారించి విను. ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు. అక్క అదో ఆ కండ్లబడేదే చింతలతోపు. చింతలతోపు అంటే చింత చెట్లు ఉన్నటువంటి గుంపు. చింతలింకా చిగురుకోలేదు, గున్న మావిళ్ళు చూడు. పొన్నకాయల సొంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కావస్తుండేవి. యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటుండేవి. యాపలు అంటే వేప చెట్లు. అదో చూడు, మాటలల్లనే మనూరి పొలిమేర రానే వచ్చే ఎదురుకొళ్ళ నాడు మగపెళ్లి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపు కట్టినట్లు గుబురుగా వెరిగిన ఆ వాయలు పొదలు చూడు. అక్క బాటపక్కల పొంటి ముసలి మాన్లన్నీ కూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. ముసలి మాన్లు అంటే పెద్దైనటువంటి వృక్షాలు. ఆ సూపుతోటే కొంచెం అటు దిక్కు నీ కన్ను వారజేయి. ఆ చెరువు చూడు, ఇప్పుడు నిండుగా నీల సముద్రము లే నీరు మోస్తుండేది. ఆ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ అదురవైంది అంటే అదెరువైంది అంటే అదే ఆధారమైంది. అవును, నిజంగానే ఏకశిస్తుగా పాదరసం ఒలకపోసినట్లు. ఏకశిస్తుగా అంటే ఒకేసారి. ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది, కానీ ఇళ్ళకనే పండుగ అయితే అది. ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంటా, ఎగిరి సన్న చాపలను గుట్టుకుమనుకుంటా సుడిగుండాలను లేపుతనే ఉండేవి. గవిన్ల గుడ్డెలుగులు, గవిన్లు అంటే గుహలు, గుహల్లో ఉండేటువంటి గుడ్డెలుగులు, చెదల పుట్టలను గోకిళ్ళకి గోళ్ళ గీకి పుట్టకు పుట్ట మెరుగుల గెట్టెలను మెక్కింది చాలక చెట్ల శిఖలకి ఎగవాకి జంటి తెనలు ఆ పుటం జుర్రుకున్నది సాలక. ఆ పుటం అంటే మొత్తము జుర్రుకున్నది సాలక. ఆ పుట కళ్ళుకు గట్టిన ఈతలుట్టి కోసం ఈడికి ఆడికి కాళ్ళుగాలిన పిల్లోలే అసవోస్తి ఉండివి. అసవోస్తినే అంటే తిరుగుతుండడం అని మనసులు అనుకుంటా. ఆ గుడ్డేలుగులను చూసే కంటిని అట్లా మీదికి సారిచ్చేటళ్లకు గట్టు మీద జారుడు బండల ఎనక అలకదుంకే కాడ చిత్తగండు. కాదు ఆడదే, అప్పుడే ఈనిందో ఏమో గడ్లు కండ్లు గానక పొట్టాపతికి, పొట్టాపతి అంటే పొట్ట కోసం తినడానికి ఆకలికి గాండ్రు గాండ్రు అనుకుంటూ తన పొట్టన పుట్టిన
తన కూనల్నే నమ్ములక మింగ చూస్తుండేది. ఆ పక్కనే గొర్రెపోతును అమాతం మందు గుడిగల మింగినట్టు మింగిన తాసుపాము సికెర చెట్టుకు తీగోలే చుట్టుకున్నది. తిన్నది అరగని ఉడుపాము. ఉడుపాము అంటే ఏంటి? రెండు తలల పాము అంటే పింజర పాము అంటారు కదా. అలా ఉడుపాము గిరిగుంజగోలే గుడ్లు మిటుకు మిటుకు మనం మిట్కరించుకుంటా సుట్టకుదురోలే చుట్టుకొని అతి గతి ఎరగకుండా పడ్డది. అతి గతి అంటే స్పృహ లేకుండా. ఆడ ఆడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపేర గండ్ల పడుతూనే ఉన్నది. పాలిపేర గుర్తు, దాని యొక్క ఆనవాలు, జాడ, చిహ్నం. మరి మా తిక్క సన్నాసి కొత్త బాటేసినాం, కొత్త దారి, కొత్త మలుపు అంట పదం పాడతాడేంది? ఇదంతా నాకు తెలిసిన బాటనే. ఎన్నేళ్ల నుంచో తొక్కుడు పడ్డ బాట. ఇందుట్లా కొత్త యాడున్నది అంట అనుకున్నగాని నా మనసు నాకు బుద్ధి చెప్తున్నట్లు అనిపించింది. అయినా కాకున్నగాని మరి ఇంత కరుగనితనం ఉండకూడదు. పురాగా ఎలుతురుకు దడిగట్టినట్లు ఒక్క పచ్చరం బరవకూడదు. యాదాన్ని మెచ్చకుండా మరి అంట మరి రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా? రెండు కళ్ళు తెరిసి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి. యాది కనుమెరుగైనా మరుగున పడి తప్పినట్లే కదా. నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాటైతే మటుకు బాగయ్యేది. బాగైందా లేదా? బాట నడిసే కాలుకి రొంపు అంటుకోకుండా రొంపి అంటే బురద. రొంపి అంటుకోకుంటే కూసున్న కాడికి వచ్చి కాళ్లకు రొచ్చు తాగ్తదా తగలదా? ఎంత చెడ్డగాని ఎంత బాగా బతికిన గాని ఇంకోని ఆసరతోటి మంది భుజాలకి నడవకుండా పయనం సాగితే సాలు. మనకు కావలసిందే, మనకు చూడవలసిందల్లా ఒగడు తన కాళ్ళ మీద తాను నిలబడ్డా లేదా అనేది. ఊరు చెరువు దాటినం, మత్తడి దాటినం, మోతుబరే రైతుల పసుల కొట్లాలు కాన్రావట్టినవి. ఈ కొట్టాట్ల గడ్డివాములన్నీ ఇగి చెదరకుండా కుదురుగా మట్టసంగా ఉన్నవి. ఇంటి ముఖం బట్టిన ఏండ్లు లగేస్తుండవి. మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి కుంకు చెక్కు చెదరకుండా ఉండది. పూజారి కిష్టమాచారు ఇల్లు దాటిన ఇక్కడ పసుపు బండార్లు అంటే పసుపు కుంకుమ. నా కండ్ల వడదే గోపాలరాయను భవంతి బంగుల. ఈడికి బండి చేరిందంటే సూపుకు గోడ కట్టినట్లే. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు. మురిపాల వస్తువును గవిసెల దాసినట్లు. ఎవరి కంట పడకుండా ఈ తాప అంటే ఈసారి కూడా మా తమ్మయ్య నొగల మీదకెళ్ళి, నొగలు అంటే బండి కొయ్యలు ఉంటాయి కదా అది, నొగల మీదకెళ్ళి చెంగున దుంకి కచ్చరానికి ఎర్ర పర్దాలు సింగారిస్తాడనుకుని నా పాపెట్ల సిద్రిన ఎంటికలు సక్కన దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా. అసొంటి దాపరిక పనులు యావి జరగలేదు. ఎందుకంటే అప్పటి కాలంలో బండిలో వెళ్ళినప్పుడు మొత్తం అది పరదాలు కట్టి తీసుకువెళ్ళేవారు. కానీ అలాంటి ఇప్పుడు ఆ ఆచారం లేదు అని తన అక్క తెలుసుకుంది. అసంటి దాపరిక పనులు యావి జరగలేదు. అంతకొస్తే ఆడ పరదాలు ఉన్న ఉనికి కూడా కండ్లవడలేదు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. పెళ్లి సూపుల నాడు పిల్లగానోళ్ళు పెళ్లి పిల్లకి కోటిగొన నుండి సీకెళ్ళ చూసినట్లు నేను మా ఊరికి చూడబట్టిన. నా కంటికి ఎదురుంగనే రచ్చకట్ట అంటే తెలుసుగా రచ్చబండ. కందెరగని అంటే కల్మషం లేకుండా మనసులో లేమ రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాన్ని నిడిసి ఇంకోటి ఉండదన్నట్లు ఒకదానికొకటి తోడంటూ ధీటుగా నిలబడ్డవి. అదేం చిత్రమో గని ఈసారి సూడుమంట మా రచ్చకట్ట కింద అన్నీ చెప్పులే కుప్పలైనవి. ఎప్పటి తీరుగా ముచ్చెల కన్నా కిందై ఒరగ కూసుండ మనసులు మట్టుకు రకాన్ రాలేదు. ముచ్చెల కన్నా, ముచ్చెలు అంటే ఏంటిది? వాళ్ళ యొక్క యజమాని అంటే పెద్దవాళ్ళు, ఆ ఊరికి పెద్దవాళ్ళు. కిందై ఒరగగా కూసుండే మనసులు మట్టుకు రాలేదు అంటే ఆ యజమాని, ఆ ఊరికి పెద్దనం పైన కూర్చోవాలి, మిగతా వాళ్ళంతా కింద కూర్చోవాలి. అలాంటిది ఏమి కానరాలేదు. ఇదేం ముంచుకొచ్చే మా ఊరికి, ఇది కలనా మాయనా అంట నిదానిచ్చి చూసేటి వాళ్ళకు
వాళ్ళల్లో ఒకరో ఇద్దరు రచ్చ మీద కూసున్నట్లుగాను వచ్చిండ్రు. నా కళ్ళను నాకే నమ్మ బుద్ధి కాలేదు. రెండు చేతుల బాగా నలుపుకొని మళ్ళా చూసినా కూడా అదే నిలకడవే నిలబడి నిజం అని తోసింది. ఓ రచ్చబండ, ఓ రచ్చబండ, ఓ రాగి చెట్టు, ఎన్నాళ్ళకెన్నాళ్లకు ఏరుతార్లు హెచ్చుతచ్చులు. ఏరుతార్లు అంటే తారతమ్యాలు లేకుండా, హెచ్చుతచ్చులు అంటే ఎక్కువ తక్కువ లేకుండా. అంటే ఆ రచ్చబండ రాగి చెట్టు మా అంటే హెచ్చుతచ్చులు మాని తోటి మనిషికి సమానంగా తావును నీడను, తావును అంటే ఆ ఉండడానికి చోటు, ఆ వాళ్ళందరూ కలిసి ఉండడానికి ఆ చోటు, నీడను పంచి ఇచ్చే యోగం. ఎంత అదృష్టం చేసుకున్నావు నువ్వు, బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటూ సంబురాన ముందుకు